ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో నిర్మల్ బాగా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ అక్కడే ఎక్కువ సభలు పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు నిర్మల్నే ఎక్కువ టార్గెట్ చేశాయి. టీపీసీసీ అధ్యక్ష పీఠం దక్కగానే రేవంత్ రెడ్డి మొదట అక్కడి నుంచే పోరాటం మొదలుపెట్టారు. తాజాగా బీజేపీ కూడా అమిత్ షాని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ నిర్వహించి సక్సెస్ అయింది. అయితే ఇలా ప్రతిపక్షాలు నిర్మల్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈసారి నిర్మల్ నియోజకవర్గంలో కూడా హోరాహోరీ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి టఫ్ ఫైట్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నిర్మల్లో తిరుగులేని విజయాలు సాధించారు. 1999-2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ 2014లో బీఎస్పీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. 2018లో టీఆర్ఎస్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ పై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. భూ కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా అధికార టీఆర్ఎస్ పై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా నిర్మల్లో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి నిర్మల్లో హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. ఇంద్రకరణ్ కు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఇక్కడ బీజేపీకి పెద్ద సీన్ లేదు, కానీ రాష్ట్రంలో బీజేపీ కూడా పుంజుకుంటుంది కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఇంద్రకరణ్ గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. మరో 2 ఏళ్లలో పరిస్థితి ఏమన్నా కాస్త అటు ఇటు అయితే నిర్మల్లో జెండా మారిపోవచ్చు. ఈసారి మంత్రి గారికి షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.